थैंक यू फॉर 100K प्लस सब्सक्राइबर्स। स्पेलिंग तप्पू, सॉरी। हेलो गाइस, ఇదిగోండి ఇక్కడ. ఎస్, ఇది నేనే. ఏంటో ఈ మధ్య కప్ప కామన్ అయిపోతుంది వీడియోస్ లలో. అంటే కప్ప అది కళ్యాణ వైభోగమే. ఊర్ నాయన ఉచి. ఎనీవేస్, ఈ రోజు మనం ఒక పెద్ద డ్రైయర్ చి కాదు ఆర్టిస్ట్ అయితే అవ్వబోతున్నాము. పాపం వీని చూడండి, తినడానికి తిండి లేదు, వేయడానికి పెయింట్ లేదు, వేసుకోవడానికి ప్యాంట్ కూడా లేదు. అయ్యో అయ్యో, ప్యాంట్ ఉంది, ప్యాంట్ ఉంది. అలాంటి వీడికి మనం కొన్ని డ్రాయింగ్స్ వేసి సహాయం చేయబోతున్నాము. అరే రే, మీరు భయపడకండి, నేను చిన్నప్పుడు డ్రాయింగ్స్ బాగా వేస్తాను లేండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ఫ్లాష్ బ్యాక్. అదిగోండి, అప్పుడు ఎంత బాగా వేశానో. బాగానే వేశాను లేండి. అండ్ ఈరోజు ఏ ఇంతకి వీడి పేరేంటి? అయినా వీడి ఫేస్ ఒక వాటర్ మిలన్ కి ఒక టమాటా, రెండు కళ్ళు ఒక క్యాప్ పెట్టినట్టుగా ఉంది. అండ్ నేను వేసే డ్రాయింగ్స్ తోటైతే ఈరోజు వీడికి డబ్బులు అయితే సంపాదించబోతున్నాను. అయినా నేను కూడా చిన్నప్పుడు ఒక పెద్ద డ్రాయర్నే, చీ కాదు ఆర్టిస్ట్నే. ఏమిటండి మీరు మాట్లాడేది? స్కూల్లో ఉన్నప్పుడు కూడా చాలా ప్రైజెసే. అయ్యో, ఏ ప్రైజ్ రాలేదు కదా. ఇంకా స్కూల్లో వాళ్ళందరూ నువ్వు ఇంకొకసారి డ్రా చేస్తే కొడతా అని అనేవాళ్ళు. అంత బాగా డ్రా చేసేవాడిని మరి. ఎనీవేస్, ఈ టమాటా గాడికి సహాయం చేద్దాం. అరే నువ్వు అలా చూడగరా, నీకు దండం పెడతా. ఉంటాడో ఏడు వీడు. ఓ హాయ్, భలేగా ఉంది షాపు. ఏమేమి ఉన్నాయి ఇందులో? ఇంట్రొడక్షన్, క్లిక్ ది ఈసెల్ టు స్టార్ట్ పెయింటింగ్. ఓ, ఈసెల్ అంటే ఇదే అనుకుంటా, ఈ పెయింటింగ్ స్టాండ్. అండ్ ఇక్కడే మనం పెయింటింగ్ వేయాలి. ఓకే, మన టైం వచ్చేసింది, ఒక మంచి పెయింటింగ్ వేద్దాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓ షెట్, కొంచెంలో మిస్ అయింది, చాలా బాగా వేశాను. ఇదేంటంటే నాకు కూడా తెలియదు. అరే 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 అరే, ఏమవుతుందిరా, కుదురుగా ఉండరా. అరే అరే అరే, పెయింటింగ్ వేయరా అంటే డాన్స్ చేస్తున్నాడు వీడు. సరేలేండి, ఇప్పుడు ఒక మంచి పెయింటింగ్ వేసి దాన్ని అమ్మడానికి ట్రై చేద్దాం. ఏం వేద్దాం? ఓ, నేను ఫస్ట్ క్లాస్లో ఒక డ్రాయింగ్ నేర్చుకున్నాను, అది వేద్దాం ఇక్కడ. ఓకే, ముందు ఇక్కడ ఒక సూర్యుడిని డ్రా చేయాలి. ఓ చూడండి, నిజంగా ఉన్న సూర్యుడి కన్నా ఈ సూర్యుడే బాగున్నాడు. అయినా మనం వేస్తే మరి అలానే ఉంటుంది లేండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెండు కొండలు డ్రా చేద్దాం. కొండల్ని కూడా చూడండి, సమోసాల్లాగా ఎంత బాగా వచ్చాయో. అండ్ నెక్స్ట్ వాటర్, ట్రీస్ని డ్రా చేయడం మర్చిపోయాము. ఓకే, ఇట్ సైడ్ ఇంకా డ్రా చేశాను. పూర్తయింది. ఇలా డ్రా చేసి ఇల్లంతా అంటించేవాడిని చిన్నప్పుడు. అప్పుడే మా అమ్మ తిరిగి కట్టతో నాకు అంటించేది. అయ్యో, మనం మేఘాలను డ్రా చేయడం అయితే మర్చిపోయాము. ఓకే, ఇట్ సైడ్ ఇంకా. చూసారా ఎంత బాగా వేశాను. ఎస్, దీన్ని ఇప్పుడు అమ్మడానికి అయితే ట్రై చేద్దాం. అరే అరే అరే, ఇక్కడ పెట్టేద్దాం. ఓ, ఈ పెయింటింగ్ కి నేమ్ అడుగుతుంది. ఓకే, దీనికి ఏం పేరు పెడదాం? సింపుల్ గా మౌంటైన్స్ అని ఇచ్చేద్దాం. చూద్దాం, నా ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్న డ్రాయింగ్ ఎవరైనా కొంటారేమోనని. ఓ, ఈ చింపురు జుట్టు మేడం వచ్చింది. సింత్, వేర్స్ ద ఎనర్జీ మేట్, ఇట్స్ సో బ్లాండ్. కళ్ళు తుడుచుకొని చూడవే గుడ్డిదానా, ఎంత బాగా వేసానో. వెళ్ళిపోయి, ఇంకా నువ్వు కొనే ముఖం కాదు, ఏం కాదు. ఆ జుట్టు ఏంటి, ఆ నడకేంటి, వామో నీకన్నా ఈ కప్పగాడే బాగున్నాడు. రావు గారు, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఈ రోజు ఎవరు కొనేటట్లేరు కదా నా డ్రాయింగ్ ని. మళ్ళీ వచ్చింది చింపురు జుట్టుది. మ్యాగీ, వేర్ ఇస్ ద ఎనర్జీ మేట్, ఇట్స్ సో బ్లాండ్. దీని పేరు మ్యాగీ అంట, 2 మినిట్స్ లో రెడీ అయిపోతుందా ఏంటి? ఇంతకు ముందు వచ్చింది దాని పేరు సింత్, అంటే సింతల్ సబ్ అనుకుంటా. ఓ హలో తాతయ్య, పెయింటింగ్ తాతయ్య. ఓహో, ఈ తాతకు మన పెయింటింగ్ నచ్చింది. ఎంత ఇస్తుండు? ఓ, 79 రూపీస్ ఇస్తుండు. ఇదేంటి? ఓకే, దీంతో 86 రూపీస్ అయింది, అంటే మనం ఎక్కువ కూడా అడగచ్చు అన్నమాట. వా, 103, ఇంకా ఎక్కువ ఇస్తాడా చూద్దాం. 89 రూపీస్కి పడిపోయింది. ఏంటి 81? త్వరగా అమ్మేద్దాం ఈ తాతయ్యకి. ఇంత సంతోషపడుతున్నాడేంటి ఆ పెయింటింగ్కే? నా పెయింటింగ్ జాగ్రత్త తాతయ్య, ఇక్కడ చూడండి, మౌంటైన్స్ హ్యాస్ బీన్ సోల్డ్ ఫర్ 81 యూరోస్ అంట. ఇలా డబ్బులు వస్తాయని తెలియక మా అమ్మ డస్ట్బిన్లో పడేసింది నా పెయింటింగ్స్ అన్నింటినీ. ఓకే, ఇప్పుడు ఏం డ్రా చేద్దాం? ఓ, రీసెంట్గా కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా, అందులో చాలా కమెంట్స్ వచ్చాయి. అన్న అది డ్రా చేయి, ఇది డ్రా చేయి అని. సో ఇప్పుడైతే అందులో నుండి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ చూద్దాం, పంది ముఖం గియ్యు బ్రో. పంది ముఖమా, ట్రై చేసి చూద్దాం. అరే బోర్డు ఇంతే ఉంది కదా, మరి పంది ఎలా పడుతుంది ఇందులో? ఎస్, ఇప్పుడు పందిని డ్రా చేద్దాం. ఓకే, ముందు పంది ఫేస్ అయితే డ్రా చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ పందికుండే అందమైన చెవులు. సరిగ్గానే డ్రా చేస్తాను ఫ్రెండ్స్, మీరు భయపడకండి. ఇప్పుడు పంది ముక్కుని అయితే డ్రా చేద్దాం. అండ్ ఇక్కడ ఒక ముక్కు, అలాగే ఇక్కడ ఒక ముక్కు. అరే దాదాపుగా పంది షేప్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు కళ్ళని డ్రా చేద్దాం.
అరే చూడండి ఎంత క్యూట్ గా ఉందో. మూతిని డ్రా చేద్దాం. ఆహా సూపర్ వచ్చింది పంది. ఇప్పుడు పంది బాడీని డ్రా చేద్దాం. పందికి అసలే సిక్స్ ప్యాక్ ఉంటుంది కదా, అది డ్రా చేద్దాం. అండ్ రెండు చేతులు రెండు కాళ్ళు అయితే డ్రా చేసేసాను. చూడండి ఎలా ఉందో. నిజంగా పంది చూస్తే ఇది నేనేనా అంటుందేమో. అంత బాగా వేశాను. హా మొత్తం పూర్తయిపోయింది. సేమ్ టు సేమ్ నాలాగే చికల్ పందిలాగే ఉంది. ఎందుకంటే ఓకే ఇప్పుడు ఈ పంది పిల్లకి మనం ఫైనల్ గా పెయింట్ అయితే వేసేద్దాం. ఓకే బాడీకి మొత్తం వేసేసాను, ఇప్పుడు ముఖానికి వేసేద్దాం. ఊహూ మొత్తం పూర్తయిపోయింది. చూడండి ఎంత అందంగా ఉందో పంది పిల్ల. బాగా వేసాను కదా, నేను ఇంత బాగా వేయగలనని నాకు ఇప్పుడే తెలిసింది. ఓకే దీనికి స్టైల్ గా పిఐజి పిగ్ అని రాసేద్దాం. పదండి ఇక దీన్ని ఎవడు కొంటాడో ఎంత కొంటాడో చూద్దాం. ఓకే పేరు అడుగుతుంది పంది ముఖం. డన్ గైస్, చూద్దాం మన పంది పిల్లని ఎవరు తీసుకెళ్తారో. అదిగోండి సింత్ మళ్ళీ వచ్చింది. సింత్ వై ఆర్ యూ పెయింటింగ్ వితౌట్ ప్యాషన్? అలా హేళన చెయ్యకు బ్రో, ఏదో అలా వేశాను. అయినా నీ ఎంకమ్మ నువ్వు వస్తున్నావు ఏదోటి అంటున్నావు వెళ్తున్నావు, అంతే తప్ప కొననైతే కొనట్లేదు. వెళ్ళిపో ఇక్కడ నుండి. ఓ తాతయ్య వస్తున్నాడు. హలో తాతయ్య, కొత్త డ్రాయింగ్ వేసాను చూడు. చూడకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి? తాతయ్య కూడా నా డ్రాయింగ్ నచ్చట్లేదు అనుకుంటా. ఓ తాతకి డ్రాయింగ్ నచ్చింది అనుకుంటా. గుడ్ ఎగ్జిక్యూషన్. ఓ థ్యాంక్ యూ తాత. ఓ మై గాడ్, 285 బిడ్స్ ఇస్తున్నాడు. కానీ కొంచెం ఎక్కువ అడుగుదాం తాతని. 295 317. ఓ మై గాడ్, తాతకి ఇచ్చేద్దాం. ఓ తీసుకో తాత, పండా చేసుకో. ఆ పంది పిల్లని ఎక్కడ పెట్టుకుంటాడో ఏంటో ఈ ముసలోడు. పైన చూడండి, పంది ముఖం హ్యాస్ బిన్ సోల్డ్ ఫర్ 317 యూరోస్. పాప ముసలోడు చిత్తుకాయని చూపెట్టినా పైసలు ఇచ్చేలాగానే ఉన్నాడు. రే ఎవర్రా నువ్వు, షాప్ మధ్యలో తిరుగుతున్నావు అప్ప నుండి, వెళ్ళిపో. అమ్మాయి వీడి వెరైటీగా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ కమెంట్ చూద్దాం. డ్రా కప్ప ద స్కేరీ స్ట్రేంజర్. ఆ వాణ్ణి డ్రా చేయడం నా వల్ల కాదు. అతడు వీరుడు, అతడు ధీరుడు, అతను సునామీ. అంత సీన్ లేదు కానీ చేద్దాం, ఆగండి. ఓకే ముందు మన అందగాడి తలకాయనైతే డ్రా చేద్దాం. అండ్ నెక్స్ట్ మనోడికి బట్టతల తప్ప ఏమి ఉండదు కదా, సో ఆ బట్టతల డ్రా చేసేద్దాం. అరే ఇవి మీరు చెవులు అనుకునేరు కానీ కాదు, వాడి హెయిర్ అది. మన కప్ప అందమైన కండ్లు. ఓకే నెక్స్ట్ బర్రె ముక్కు చి కాదు, కప్ప ముక్కు. అలాగే కప్ప నోరు. అరే భలే వచ్చింది కదా కప్పలాగానే. ఏంటో డ్రాయర్ అయిపోతానేమో చి కాదు ఆర్టిస్ట్ అయిపోతానేమో అనిపిస్తుంది. ఓకే ఇప్పుడు మన కప్పకుండే తొండబాడిని డ్రా చేసేద్దాం. అండ్ సగం డ్రా చేసేసాను. ఎస్ డన్. ఇప్పుడు ఇంకా మన కప్పగాడి కలర్ వేస్తే పూర్తయినట్టే. ఇక్కడ రెడ్ కలర్ వేసేద్దాం. అండ్ ఇక్కడ కూడా రెడ్ కలర్ వేసేద్దాం. అలాగే ఇందులో బ్లూ కలర్ నింపేద్దాం. ఇలాగే ఉంటుంది అనుకుంటా వాడి డ్రెస్. హుహూ గైస్ ఫైనల్ గా పూర్తయింది. ఇది ఎలా ఉందో కింద కామెంట్ లో తెలియజేయండి. నాకైతే బాగుందనా, నిజం బాగుంది, బాగుందనా అంటే. ఇప్పుడు ఈ కప్పగాని కొనే మహాన్ భావుడు ఎక్కడ దొరుకుతాడు ఏంటో మనకి. సర్లేండి దీన్ని అక్కడ పెట్టేద్దాం. ఓకే దీనికి నేమ్ అడుగుతుంది, ఏమిద్దాం? స్కేరీ కప్ప. ఓకే చూద్దాం ఎవడు కొంటాడో. అదిగోండి అదిగోండి వస్తున్నాడు. హలో బ్రో, కొత్త డ్రాయింగ్ వేశాను. ఓ వీడికి నచ్చింది మన డ్రాయింగ్. ఫ్రెష్ లైక్ ఏ మార్నింగ్. ఓ వీడు 279 యూరోస్ ఇస్తున్నాడు. ఇచ్చేద్దాం వీడికి. జాగ్రత్తగా చూసుకో బ్రో మా కప్పగాడిని. బాయిరా కప్ప, హ్యాపీగా ఉండు. ఎనీవేస్ గైస్ ఒకసారి అన్ని కలర్స్ వేసైతే ట్రై చేద్దాం, దాన్ని ఎవడను కొంటాడో చూద్దాం. ఓకే పూర్తయింది. చూడండి ఎన్ని కలర్స్ వేసాను. ఇప్పుడు దీన్ని అమ్మడానికి చూద్దాం. అండ్ పెయింటింగ్ కి పేరు అడుగుతుంది, సూపర్ డూపర్ పెయింటింగ్. ఏదో అలా ఇచ్చేసాను, చూద్దాం ఎవడను కొంటాడో లేదో. ఒక్క రంగుతో వేస్తేనే దానికి 20 లక్షలు ఇచ్చారు, దీనిలో ఎన్ని రంగులు పడాను, కనీసం 2 లక్షలు రావా. ఎనీవేస్ మన తాతయ్య వచ్చేసాడు, కొనేస్తా లేండి. హలో తాతయ్య, కొత్త పెయింటింగ్ వేశాను. ద చూస్ ఆఫ్ కలర్ ఈస్ ఏ బిట్ టు రాడికల్. ఏంటి తాతయ్య అంత మాట అన్నావు? ఆ పెయింటింగ్ అయితే ఎవడు కొనలేదు గైస్. సర్లేండి ఇంకో కమెంట్ చూద్దాం. ఐ వాంట్ యువర్ ఫేస్ అన్న, ప్లీజ్ డూ ఇట్. ఫేసా? ఆగండి ఒకసారి ట్రై చేద్దాం. ఓకే గైస్ ఫైనల్ గా పూర్తయింది.
ఏంటో ఇది, నన్ను నేనే డ్రా చేసుకుంటే గాడిదలా వచ్చిందేంటి? ఎనీవేస్ ఇది కూడా చాలా బాగానే ఉంది లేండి. దీన్ని నమ్మడానికి ట్రై చేద్దాం. ఓకే, నేమడుగుతుంది ఇక్కడ వివేకం ఇచ్చేద్దాం, చూద్దాం నన్ను ఎవరైనా కొంటారో లేదో. ఓ అదిగో తాతయ్యకి నచ్చిందంట. ఓ 301 యూరోస్ ఇస్తున్నాడు, కానీ చాలా కష్టపడ్డాను తాతయ్య దీన్ని వేయడానికి, కొంచెం ఎక్కువ ఇవ్వు. 312 యూరోసా? సర్లే తాతయ్య తీసుకెళ్ళిపో ఇంటికి, జాగ్రత్తగా చూసుకో అది నేను మరి. ఏంటో వీడు ఇన్ని పెయింటింగ్స్ కొంటున్నాడు, ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటున్నాడో ఏంటో. ఇదిగోండి, వివేక్ హ్యాస్ బీన్ సోల్డ్ ఫర్ 312 యూరోస్ అంట, తీసుకెళ్ళిపోతున్నాడు నన్ను. ఎక్స్ట్రాలు ఎందుకే? అండ్ గైస్ నెక్స్ట్ కమెంట్ చూద్దాం. బ్రూ టీ కోడీని డ్రా చేయి. వామ్మో చాలా కష్టమే అది. పర్లేదు మీరు అడిగారు కదా, ట్రై చేద్దాం. అటు ఇటు చూస్తున్నావు ఏంట్రా, పదరా వాటర్ మిలన్ పెయింటింగ్ వేద్దాం. ఓకే, టీ కోడి అంటే బాడీ ఏమో కోడిది ఉండాలి అండ్ హెడ్ ఏమో మిస్టీది ఉండాలి కదా. చూద్దాం ఆగండి, ముందైతే హెన్ను బాడీని అయితే డ్రా చేద్దాం, అలాగే కాళ్ళని డ్రా చేద్దాం అండ్ ఇక్కడ రెక్కలు డ్రా చేద్దాం. ఓకే పూర్తయిపోయింది కోడి బాడీ అయితే. ఇప్పుడు ఇంకా మిస్టీ తలని డ్రా చేయాలి. మొదట మిస్టీ పంది ముఖాన్ని డ్రా చేసేద్దాం, అలాగే మిస్టీ యొక్క పిచ్చి జుట్టు, అలాగే కళ్ళని కూడా డ్రా చేసేసాను అండ్ నోరు కూడా. చూడండి సూపర్గా వచ్చింది అసలు టీ కోడి అయితే. అసలు నేను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఏంటో ఈరోజు ఇంత బాగా డ్రా చేస్తున్నాను. సో ఫైనల్గా దీనికి పెయింట్ వేస్తే అయిపోయినట్టే. ఇంత బాగా వేసాం కదా, దీనికి మినిమం 500 యూరోస్ అయితే పక్కా అడగాలి. ఓకే ఫస్ట్ హెయిర్కి అయితే కలర్ వేసేద్దాం అండ్ నెక్స్ట్ ఈ కాళ్ళకి అండ్ ఈ ఫేస్కి వేసేద్దాం. దాదాపుగా పూర్తయిపోయింది. అరే రే ఏదో మర్చిపోతున్నాం మనం. ఓ టీ కొడి గుడ్డు పెట్టడం మర్చిపోయాం మనం. ఓకే గుడ్డుని డ్రా చేద్దాం కింద. హోహో ఫైనల్గా పూర్తయిపోయింది గైస్, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ టీ కోడిని ఎవడు కొనుక్కొని వెళ్తాడో ఏంటో. నేమ్ అడుగుతుంది. ఓ వీడేంటి దీని లోపలికి వెళ్ళిపోయాడు, టీ కోడిని చూసి భయపడ్డాడు అనుకుంటా. అండ్ నేమ్ ఇచ్చేద్దాం టీ కొడి. ఎస్ డన్, అంతా అయిపోయింది. చూద్దాం ఆగండి ఎవరు తీసుకుంటారో. ఓ అదిగోండి మళ్ళీ మన తాతయ్య వచ్చాడు. ఓరు దేవుడా ఈ పెయింటింగ్స్ అన్ని ఎక్కడ పెట్టుకుంటున్నారా నాయన? 524 యూరోస్ అంట, కొంచెం ఎక్కువ అడుగుదాం. ఎంత? 574 యూరోస్ అంట. ఎస్ దీనికి అమ్మేద్దాం తాతయ్యకి. తీసుకెళ్ళిపో తాతయ్య, మరి మిస్టీ అది, జాగ్రత్త చూసుకో లేదంటే నిన్ను తినేస్తుంది. టీ కొడి హ్యాస్ బిన్ సోల్డ్ ఫర్ 574 యూరోస్ అంట. ఆ టీ కొడిని డ్రా చేసిన దగ్గర నుండి భయపడినట్టున్నాడు పాపం వీడు, ఆగమాగం చేస్తున్నాడు. హాస్పిటల్లో చూపించాలి. ఓకే గైస్ ఈ వీడియో అయితే ఇంతే. అండ్ అలాగే మీరు ఏదైనా సరే కమెంట్ చేయండి, వీటిని నెక్స్ట్ వీడియోలో డ్రా చేద్దాం మనం. ఈ వీడియోలో అయితే చాలా అద్భుతంగా వేసాం డ్రాయింగ్స్ అయితే. సో కింద కమెంట్లోనే అయితే అడగండి, వీటిని నెక్స్ట్ వీడియోలో అయితే డ్రా చేద్దాం. అండ్ అలాగే గైస్ చెప్పడం మర్చిపోయాను, మనకి డిస్కార్డ్ సర్వర్ ఉంది అండ్ అందులో మీరు నాతో తిన్నారా పన్నారా చాటింగ్ కూడా చేయొచ్చు. సో స్పీడ్గా జాయిన్ అయిపోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. అండ్ ఈ వీడియోలో మీకు ఏ డ్రాయింగ్ నచ్చినా కూడా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నా డైలీ అప్డేట్స్ మీకు తెలియాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫాలో అయిపోండి. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ తప్పకుండా కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.